తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట రాములమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు। తర్వాత కార్యకర్తలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు। తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మరి జగ్గంపేటలో మనం 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 40 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి ఒక రాజకీయ పార్టీగా కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయ వ్యవస్థని విశాలమైన ఈ రోజు మరి ఎక్కువ అలాగే 3 సూత్రాలతోటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది। అంటే తెలుగుదేశం పార్టీ చాలా ప్రధాన ప్రముఖులు పోషించింది మరి పాత్రను పోషించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది। మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 39 సంవత్సరాల కాలం పరిపాలన చేయడం నుండి 40వ దశకంలో అడుగు పెడుతున్నటువంటి చేస్తున్నా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే మరి ముఖ్యంగా ఇవాళ తిరుపతి ఎన్నికలు జరగబోతున్నాయి। రేపు బద్వేలు అసెంబ్లీ ఎన్నిక రాబోతుంది। దురదృష్టం కొలిది ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి। హాయ్ దిస్ ఇస్ MM శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్।